ఎక్కడి నుంచి మొదలెట్టాలో నాకు అసలు ఏం అర్థం అవ్వట్లేదు. 2 రోజులు ఉంటుంది మొత్తం అంతా క్లీన్ అయ్యేసరికి. బాకీ చవాటి ఇస్తారు ఇప్పుడు నాకు. ఇది ఇది ఒకటి ఉంది ఇంకా, ఇది కూడా క్లీన్ చేసేస్తే ఇప్పుడు చల్లగానే హ్యాపీగా ఉండొచ్చు. నేను ఎండలో కష్టపడుతున్నానని చెప్పి అంతా చెత్త అంతా తీస్తున్నానని చెప్పి వర్షం రప్పిస్తున్నాడు అన్నమాట వందేముడు. చూడండి ఇది ఎంత వర్షం వచ్చేస్తుంది, ఫ్లో మంట వచ్చేస్తుంది వర్షం. కష్టపడాలి, కష్టపడంది ఏం కాదు, 4 రోజులు ఉండి పారిపోతారంటే. ఏసీలో ఉంటున్నాం అంటున్నారు, ఏసీలో ఉంటే పని చేయకోకుండా కష్టపడకుండా ఎవరో ఏమి డబ్బులు ఇవ్వట్లేదు, కష్టపడాలి. చూడండి నేను వెళ్ళిపోయిన తర్వాత మా మేడం వాళ్ళు కూడా వెళ్ళిపోయారు అందరూనే, స్కూల్స్ వెళ్ళలేదు. చెత్త సదారం చెట్లన్నీ చనిపోయాయి. ఎలా ఉందో ఆ ఒక్క చెట్టు బతికింది, ఈ చెట్లన్నీ చనిపోయాయి. రాత్రి వర్షం వచ్చింది, నేను ఇక్కడికి వచ్చాను వర్షం వచ్చింది. చూసారు ఎలా ఉందండి, నేను ఉన్నప్పుడు ఎలా ఉంది ఇది, ఇప్పుడు చూడండి ఎలా తయారైంది. ఎవరో లేకపోతే అంతే. ఇది మల్లెపూల చెట్టు, ఈ చెట్టు కూడా చనిపోయింది మొత్తం, ఎండిపోయింది మొత్తం, ఎంత పచ్చగా ఉండిదో. ఇది స్విమ్మింగ్ పూల్ అక్కడ ఉండేది, అక్కడి నుంచి ఎగిరి ఇక్కడికి వచ్చేసింది. చూసారు ఎలా ఉందని, మనుషులు లేకపోతే ఇల్లు ఎలా ఉంటుంది. చెత్త చూసారు ఎంత పెరిగిపోయిందని. చెత్త అంత మామూలుగా కాదు, ఈ ఇంట్లోంచి నేను ఎప్పుడైతే వెళ్ళిపోయానో అప్పటి నుంచి మొత్తం ఎల్లు వదిలేశారు అన్నమాట. కెమెరాల కిందకి విరిగిపోయారు, ఈ స్టోరు, ఈ గ్యారేజ్ మొత్తం చిరిగిపోయింది మొత్తం. చెత్త సైకి ఇది మొత్తం చూడండి ఎలాగ ఎండిపోయింది, అది గడ్డి ఎలాగ అయిపోయింది. ఏసీలు మొత్తం వర్షం వచ్చి ఇక్కడ గడ్డి చూడండి ఎలా మొలిసిపోయింది. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలి. ఇప్పుడు చూడండి అక్కడ వాషింగ్ మిషన్ అన్నమాట. సందులో మొత్తం చెత్త, కచ్చర డొమ్ము మొత్తం పూసేటైంది. ఇప్పుడు కిచెన్లో కలదాం ఎలా ఉందో చూద్దాం. కిచెన్ చూసారు ఎలా ఉంది, ఇందులో ఏమేహారో తెలుసు. పోయి మొత్తం తుప్పు పట్టేసి చూడండి చెత్త, ఎన్ని రోజులు అవుతుందో మొత్తం మొత్తం కడిగి ఇది 2 నెలలు అవుతుందో. నేనుండి కిచెన్ ఎంత నీట్గా ఉండేది, స్టోర్ రూమ్కి వెళ్ళమంటాం. పులిపాయలు మొత్తం ఎండిపోయి పులిపోయి అన్నమాట, బంగాళదుంపలు పులిపోయాయి. చూడండి ఎలా పులిపోయాయి. ఫ్రిడ్జ్ చూసారు ఎలా ఉంది, ఫ్రిడ్జ్లో మొత్తం సామాన్లు అన్నీ పులిపోయాయి. రావట్లేదు కరివేపాకు ఎలాగ ఎండిపోయిందో. టమాటాలు మొత్తం నాటకం అయిపోయాయి. అయ్యి బాబు అంటుపోయింది మొత్తం చూడండి ఎంత శ్రాగ్గా ఉన్నాడు. ఇప్పుడు ఇవన్నీ చేసేసరికి నా తలపయానం తోకొత్తదిరా స్వామి, ఎక్కడి నుంచి మొదలెట్టాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. ఎక్కడి నుంచి మొదలెట్టాలో నాకు అసలు ఏం అర్థం అవ్వట్లేదు. 2 రోజులు ఉంటుంది మొత్తం అంతా క్లీన్ అయ్యేసరికి. నా కష్టాన్ని చూసి వానదేవుడు వర్షం రప్పిస్తున్నాడు, వర్షం వర్షం.
అయ్యో was a lonely silhouette, needed somebody to show the way. Yeah, I was a heartbeat with no sound till you came around. Yeah, you showed me colors, light in the darkness. You were the only thing I needed. Then we got older, but we stayed the same. Swear that we never lost the flame. No sorrow. ఆ గడ్డ అంతా తీయాలి, ఎలా పీకలరా నాయన అనుకున్నాను. వర్షం వచ్చింది, ఇప్పుడు చాలా సింపుల్గా వచ్చేస్తుంది అనమాట. ఇదంతా క్లీన్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు. చూసారా ఎలా ఉందని. రెండు నెలలు ఇంటికాడ లేకపోవడం, ఇవన్నీ తీసి ఆ పక్కన పెట్టి ఫస్ట్ ఎలా ఉందో చూడండి. పక్కన వేస్తాను, అవన్నీ కట్ చేసి తాడి చెట్టు అన్నీ. ఇప్పుడు టైం ఎంత అయింది? అల్లాహ్ అక్బర్ అయింది, 12:30 అయింది. అదే 1 గంట అవుతుంది. ఇంకా కిచెన్లో ఉందబ్బా చెత్త బలంగా. ఓ, నేను ఎండలో కష్టపడుతున్నానని చెప్పి అంతా చెత్త అంతా తీస్తున్నానని చెప్పి వర్షం రప్పిస్తున్నాడు అనమాట వందేముడు. చూడండి ఇది ఎంత వర్షం వచ్చేస్తుంది, ఫ్లో మంట వచ్చేస్తుంది వర్షం. ఇంక ఇది ఉంది, ఇది కిచెన్ ఉందన్నమాట. హ్యాపీ, మంచి వాళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుంది అంటారు. చూసారా నేను ఈ ఎండలో కష్టపడుతున్నానని చెప్పి ఆ భగవంతుడు నాకు ఎన్ని రోజుల మటి నుంచి కాలిపోయే ఎండ ఈరోజు ఇక్కడ మొదలెట్టని పని ఎంత చల్లదనం. వర్షం హ్యాపీ. ఇవన్నీ కడగాలి ఫ్రిడ్జ్లో, ఇవన్నీ తీసుకున్నాం అనమాట. చూడండి స్టోర్ రూమ్ ఎలా ఉన్నాం. అన్నీ తీసేసరికి అయిపోతుంది పెళ్ళి. ఇప్పుడు నాకు బయట అయింది, ఇప్పుడు స్టోర్ రూమ్ కూడా అయిపోతే ఫ్రిడ్జ్ చూడండి ఎలాగ అయిపోయింది. అంతా శుభ్రం చేయాలి. చూసేవాళ్ళకి ఎలా ఉందంటే ఏసీ రూమ్లో ఉంటున్నామంట. మీరు వచ్చి ఏసీ రూమ్లో చేయండి, తెలుస్తుంది. అంత సులభమేం కాదు ఏసీ రూమ్లో పని. సరే, ఇప్పుడు ఇలా ఉన్న కిచెన్ని ఎలా రెడీ చేద్దానో చూడండి. ఈరోజు కష్టపడితే నేను చేసిన పని చూడండి నిన్నటికి ఈరోజుకి. ఇదంతా క్లీన్ చేశాను అన్నమాట. నా రూమ్ ఆల్రెడీ క్లీన్ చేసేసుకున్నాను. నేను క్లీన్ చేసింది చూడండి, చూపిస్తాను ఇలాగనమాట. ఇలా క్లీన్ చేశాను. నిన్న ఈరోజు కష్టపడితే ఇలా క్లీన్ అయింది. ఇంకా ఉంది చచ్చిపోతుంది బాబాయ్. ఎంతకన్నా ఇప్పుడు క్లీన్ చేశాను, స్టోర్ రూమ్ క్లీన్ చేయాలండి. ఎలాగంత క్లీన్ అయింది మొత్తం అంతా క్లీన్ చేశాను. ఆ చెప్ప క్లీన్ అది రావట్లేదు గడ్డి. నేను ఏదో సంబంధం వస్తుందని రావట్లేదు. అక్కడ ఒక చేసి అడిపోయినమాట. ఇదంతా క్లీన్ చేశాను. నెక్స్ట్ నా బట్టలు కూడా ఉంటుకున్నాను. ఇంకా ఉంది బట్టలు చేసాను చూడండి. బాగుంది టేబుల్ కడిగింది. ఏం ఉల్లిపాయలు బంగాళదుంపలో నిన్న చూపించాను చూసారు, అయ్యి జారి కడిగేసాను. పొయ్యి కూడా కడిగేసాను. వాషింగ్ మిషన్ మాత్రం మంచి నీట్గా కడిగేసాను. బట్టలు ఉన్నాయి ఇంకానే. ఇప్పుడు ఫస్ట్ ఎక్కడ చూపిస్తాను, స్టోర్ రూమ్కి వెళ్దాం. స్టోర్ రూమ్ క్లీన్ ఎలాగైంది చూద్దాం. అయ్యో చూడండి, స్టోర్ రూమ్ క్లీన్ చేశాను అన్నమాట. బ్యాగ్లన్నీ ఇక్కడ పెట్టాను. ఇక్కడ ఉండేది కదా ఖర్జూరం, ఎక్కడ పెట్టేశాను. ఓ ప్యాకెట్ అయితే చిరిగిపోయింది, నానిపోయి ఏమి ఇక్కడ పెట్టాను. పప్పులన్నీ అక్కడ పెట్టాను, అవన్నీ ఆ సీర్లు. ఆ బలాలేతు మకరోని
చీజ్లు కేకులు అయ్యాయి. ఇక్కడ సాల్ట్ కిందేమో పిండిలు పెట్టాను, పిండిలు ఇది సర్పం, ఇవన్నీ ఇవి. ఒకటేమో గోధుమలు, ఇదేమో పిండి, ఇదేమో రైస్, ఇదేమో రైస్ ప్యాకెట్, ఇదేమో ఫ్రిడ్జ్. చూడండి ఫ్రిడ్జ్ నిన్న అడిగేప్పటికీ బాగుంది కదా అన్నమాట. ఓకే బాగా చేశానా, మొత్తం క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, కిచెన్ చూద్దాం. ఇప్పుడు కిచెన్, కిచెన్ ఎలా కట్టి, డ్రమ్ అయితే కచ్చరా డ్రమ్ము, అదైతే మొత్తం క్లీన్ చేస్తాను. ఇప్పుడు కిచెన్ ఓపెన్ ద కిచెన్, లైట్ లై చూడండి. ఫ్రిడ్జ్ అయితే శుభ్రంగా కడిగేశాను, చూడండి ఎంత తెల్లగా నీట్గా అయిపోయిందని, చెత్త చెత్త ఉండేది చూడండి. ఫ్రిడ్జ్లో సామాన్లు అయితే ఇలా చెదిరా, చీజ్లు అయ్యి ఒకటే ఉంది చికెను, ఇవి అయితే ఖజ్జూరం, అయ్యేమో పుట్టగొడుగులు, ఇదంతా ఖజ్జూరం. సరే నీట్గా చెదిరానా, నీట్గా చదివితే ఒక లైట్ వేసుకోండి. నెక్స్ట్ మిషన్లో అయితే అక్కడ క్లియర్గా చేసి పెట్టేసాను, డోర్ వేసేస్తాను. సామాన్లు అయితే ఇక్కడికి ఇస్తాను, సింక్ మొత్తం ఏ టు జెడ్ అన్నీ కడిగేసాను, డెటాల్ అది. ఇప్పుడు చూడండి ఫ్రిడ్జ్ అయిపోయింది, అవన్నీ అయిపోయాయి, డోర్లు కబోర్డులు ఇవన్నీ అయిపోయాయి. ఏసీ కూడా క్లీన్ చేస్తాను, పొయ్యి కూడా క్లీన్ చేస్తాను. ఇప్పుడు నాకు గ్యాస్ పొయ్యి చూపించండి. గ్యాస్ అయితే ఇలా చేసా, సిల్వర్ పేపర్ వేస్తాను అన్నమాట, బాగుంది కదా. ఆ మరకలు అయితే వదలగలేదు, దానికి వేరేది కావాలి. ఇక్కడేమో గరిట్లు అలా పెట్టాను, అయ్యేమో కట్టండి. బాగుందా పొయ్య, పొయ్యిని అలా చేసా. నిన్న ఎలా ఉండేది పొయ్య, ఇప్పుడు ఎలా ఉంది చూడండి. బాయ్, రెండు రోజులకి ఈ వర్క్ అంతా ఫినిష్ అయ్యింది, బాగుంది కదా. కష్టపడాలి, కష్టపడితేనే వస్తాయి. ఏసీ రూమ్లో ఉంటున్నారు కదా అంటున్నారు, ఇన్ని వర్క్లు రెండు రోజుల్లో చేస్తే తెలుస్తుంది ఎవరికైనా ఇంటికాడ ఉండి. నీకే ఏసీ రూమ్లో ఉంటున్నావు అంటున్నారు, ఇదిగో ఏసీ, ఇదిగో అవుతారు. అదమ్మా ఇప్పుడు చూడండి, ఇంకా బయట ఇంకొకటి ఉంది, ఎంత కడిగింది. ఇంకా బట్టలు ఉన్నాయి, బట్టలు ఆరేయాలి నాయే. అయిగో బట్టలు, బట్టలు ఎండ ఇస్తాను. అయిపోయింది ఇప్పుడు, నెక్స్ట్ ప్యాకేజీ అవ్వండి ఇస్తారు ఇప్పుడు నాకు. ఇగో డెటాలు సబ్బులు కట్టుకుని వెళ్తున్నాను ఇప్పుడు యుద్ధానికి. ఇవన్నీ అయిపోయాయి, లాస్ట్ ఇంకొకటే మిగిలింది, అదేంటంటే చూపించండి రండి ఏముందని. ఏముందంటే నాకు ప్యాకేజా పట్టిస్తారన్నమాట, కష్టపడితే తప్పేముంది, ఏ పని అయితే ఏంటి. వాట్ నెక్స్ట్, ఇది అయిపోయింది కదా, ఇప్పుడు ఇదన్నమాట యుద్ధానికి సిద్ధం. చూసారా నేను ఎలా ఉన్నాను అద్దాల్లోనే. ఇది మా ఇల్లు, అంటే మా ఇల్లు కదిలే, ఆగండి డోర్ తీస్తాను. ఇప్పుడు యుద్ధానికి సిద్ధమవుతున్నాను, దేంట్లోకి చూడండి. అయ్యో లైట్లు వేస్తాను, సన్నగా ఉంది చూడండి. ఇప్పుడు ఇది ఉంది కైమా, వేసి చూసారా ఎంత పెద్దదోనా, కైమా ఉందన్నమాట కైమా. ఇదంతా శుభ్రం చేయాలి ఇప్పుడు. ఓహో బయట అయిపోయింది, ఇప్పుడు ఇంక లోనా, లైట్లు చూడండి ఎలా ఉన్నాయి. దుబాయ్లో నేను చేసే పని ఏదో అనుకుంటున్నారు, ఇంకా ఉన్నాయి చాలా పనులు ఉన్నాయి చేసి. కష్టపడాలి, కష్టపడంది ఏది రాదు.
నాలుగు రోజులు ఉండి పారిపోతారంటే ఏసీలో ఉంటున్నాం అంటున్నారు. ఏసీలో ఉంటే పని చేయకోకుండా కష్టపడకుండా ఎవరు ఏమి డబ్బులు ఇవ్వట్లేదు, కష్టపడాలి. ఓకే బాయ్.